हाय अंडी, वेलकम टू कलगा पुलगम। इंकोक रेसीपी तो मे मुना निन्ना टाइप आफ् फ्लफी आम्लेट तेलुसुकुन्नाम कदा। इंकोक टाइप आफ् फ्लफी आम्लेट तेलुसुकुन्नाम। दानिकि कावाल्सिन पदार्थालु टू एग्स, कोंचेम साल्ट, पेपर कावाल्सिनन्न वाळ्ळु वेसुकोवच्चु लेदंटे लेदु, पचिमिर्चि, टमाटो, आनियन्। निन्न मनं कारं तीसुकुन्नामु, दानि प्लेट्लल्लो ईरोजु पचिमिर्चि तीसुकुंटामु। దీనికి తయారు చేసుకునే విధానం చూద్దాం. ఫస్ట్ ప్యాన్ కొద్దిగా ఆయిల్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామండి. ప్యాన్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కావాల్సిన వాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు. మేము బటర్ని ఎక్కువ లైక్ చేయమండి, అందుకనే ఆయిల్ తీసుకుంటున్నాను. అందులో ముందుగా తీసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. కొంచెం ఫ్లేమ్ ఎక్కించుకొని వేయించుకుందాం. నెక్స్ట్ టమాటాలు వేసుకుందామండి. ఇవి కొంచెం వేగినాక లాస్ట్లో టమాటాలు వేసుకుందాం. ఇవి అంత లోపల వేగుతూ ఉంటాయి, మనం అంత లోపల ఎగ్ని బీట్ చేసుకునే విధానం చూసుకుందాం. నిన్న చూసినట్టే సేమ్ ఎగ్ని టూ బౌల్స్ తీసుకొని ఎగ్స్ని తీసుకొని సపరేట్ చేసుకోవాలి, వైట్ ఇంకా ఎల్లో. నిన్న ఎవరైనా చూడని వాళ్ళు ఈరోజు చూడండి. ఇలా సపరేట్ చేసుకోవడం వల్ల ఎగ్ వైట్ ఒక్కటే ఫోమ్ ఫామ్ అవుతుందండి, నిన్న చూపించినట్టు ఎల్లో కాదు, అందుకని సపరేట్ చేసుకుంటాం. నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నానండి, మాకు సరిపోతాయి. మీరు కావాల్సిన వాళ్ళు ఎక్కువ ఎగ్స్ తీసుకొని చేసుకోవచ్చు. ఇలా మనం రెండింటిని సపరేట్ చేసుకున్నామండి. బీట్ చేసుకునే అంత కంటే ముందు ఇలా వీటిని కొంచెం వేయించుకుందాం, లేకపోతే ఇది మాడిపోతుంది. ఇలా కొంచెం వేయించుకుందాం. దీన్ని ఇప్పుడు మనం బీట్ చేద్దాం.
బీటింగ్ అయిపోయిందండి రెండింటిని. ముందుగా చేసుకున్న వేయించుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుందాం. పక్కనున్న ఎల్లో మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఇది ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం నీట్గా. మొత్తం మిక్స్ అయిపోయాక ఈ ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇందులో కూడా మీకు కావాల్సిన వాళ్ళు బట్టర్ ఆర్ ఘీ వేసుకొని చేసుకోవచ్చు. ముందుగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుందాం. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. మొత్తం ఫైన్గా ఇది కావాలి కాబట్టి ఇలా సిమ్లోనే పెట్టుకొని చేసుకున్నాం. తర్వాత లిడ్ దాని మీద కొంచెం లిడ్ పెట్టుకున్నాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూసుకుందాం ఏమవుతుంది. ఇలా 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చూద్దామండి. ఇలా సైడ్ నుంచి కాలిందో లేదో చూద్దాం. చూడండి ఈజీగా కాలింది మొత్తం. ఇలా కొంచెం కప్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చిన్నగా తిప్పుకోవాలండి, లేకపోతే ఇది బ్రేక్ అవుతుంది. ఇదిగోండి, మీరు వన్ సైడే కాల్చుకొనైనా తినచ్చండి. మేము లైక్ చేయం కాబట్టి ఇలా బోత్ సైడ్స్ కాల్చుకుంటున్నాం. ఇలా చిన్నపిల్లలు కూడా లైక్ చేస్తారు. ఫ్లఫీ ఫ్లఫీ ఆమ్లెట్స్ బాగుంటాయండి. 1 మినిట్ తర్వాత కాలిన తర్వాత సర్వ్ చేసుకొని విత్ సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్ల ఈజీగా 2 మినిట్స్లో అవుతుంది. 1 మినిట్ తర్వాత తీసి చూద్దాం. అయిపోయిందండి 1 మినిట్ తర్వాత. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా బోత్ సైడ్స్ కాలి ఉంటుంది. ఫ్లఫీ ఫ్లఫీ ఆమ్లెట్ విత్ ఆనియన్స్ టమాటో ఇంకా పచ్చిమిర్చి చాలా టేస్టీ ఉంటుందండి. సాస్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా లైక్ చేస్తారు. మా పిల్లలు రెడీగా ఉన్నారండి, ఎప్పుడెప్పుడా తిన్నామని చిన్న చిన్నగా లాక్కొని తింటున్నారు. విత్ సాస్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రేపు ఇంకొక రెసిపీతో రెడీ ఉంటానండి మీ ముందర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.